करोना वायरस बार पड़ मृति चंदन कुटाल आव प्रभु निर्लक्ष्य वह टीडीपी हिंदूपुर पार्लमेंट अध्यक्षुड़ी एमएलए बीके पार्थसारथि आरोप करोना बाधि प्रभुत्व निर्लक्ष्य वैखरी निरसीस्तू बाधिंट आदीपी अधिष्ठान पी मेरे को अनपुर जिगोड पटण आय स्वगृह साधन दीक्ष चप्टार असले కరువు కాటకాలతో ప్రజలు అల్లాడుతున్న తరుణంలో ప్రపంచ మహమ్మారి కరోనాతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాంటి వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని ఆరోపించారు. ఆక్సిజన్ అందక చనిపోయిన బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయల కరోనాతో చనిపోయిన బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఒరిస్సా అయితేనేమి కేరళ అయితేనేమి తమిళనాడు అయితేనేమి అన్ని రాష్ట్రాలకు కూడా వాళ్ళ వాక్సిన్ కూడా కొనుగోలు చేశారు. ముందు జాగ్రత్తగా వాక్సినేషన్ అనేది కూడా అందరూ కూడా ఇవ్వడం జరుగుతోంది. భారతదేశంలో వాక్సినేషన్ అతి తక్కువ ఇచ్చినటువంటి రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్. అదే విధంగా పొరుగునున్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని అదే విధంగా ప్రధానమంత్రులు గాని ఎవరు వాక్సినేషన్ ఇవ్వాలి దానికి తగినటువంటి చర్యలు చేపట్టాలనివంటి రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించినా ఈ రాష్ట్రంలో మాత్రం ఏ వాక్సినేషన్ ఇవ్వలేదు. అదే విధంగా వాక్సినేషన్ సందర్భంలో ముఖ్యంగా అందర్ని కూడా రైతులను గాని అదే విధంగా ఏమైతే కరోనా బారిన పడ్డారో వాళ్ళని ఆదుకునేది కూడా ఎక్కడ లేదు. అదే విధంగా పొరుగునటువంటి ముఖ్యమంత్రులంతా కూడా బయటికి వచ్చారు, హాస్పిటల్ విజిట్ చేశారు, వాళ్ళ బా సాధక బాధక తెలుసుకొని దానికి తగినటువంటి చర్యలు కూడా చేపట్టడం జరిగింది. కానీ మన ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ ని వదిలి బయటికి కూడా దాదాపుగా 2 ఇయర్స్ అవుతోంది, ఇంతవరకు కూడా రాలేదు. ఇవన్నీ ఒక పక్క సంభవిస్తుంటే సామాన్యమైనటువంటి ప్రజానీకం ఈ రోజు భోజనాలు లేకోకుండా కూడా అలవంటించిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లిప్తత వైఖరి వల్ల ఈ రోజు చూస్తే రాష్ట్రంలో అతాకుల అయిపోయింది. ఒక పక్క ఇసుకరేట్లు పెరిగిపోయినాయి, ఒక పక్క బేల్దార రేట్లు పెరిగిపోయినాయి, ఒక పక్క సిమెంట్ రేట్లు పెరిగిపోయినాయి. ఆ విధంగా ఈ రోజు లిక్కర్ ను మాత్రం యథేచ్ఛగా అమ్ముతా ఉన్నాడు. ఆ లిక్కర్ ను యథేచ్ఛగా అమ్మితే ఏమొస్తుంది, జే ట్యాక్స్ జగన్ ట్యాక్స్ వస్తుంది. దానికి ఈ రోజు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి బ్రాండ్లన్నీ కూడా తీసుకుని వచ్చి అది కూడా చీప్ లిక్కర్ లాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు అమ్ముకొని ఆయన కోట్లాది రూపాయలు ఈ రోజు సంపాదిస్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సంపదని ఖర్చు పెట్టాలి, ఈ రోజు కష్ట సమయంలో రైతుల్ని ప్రజల్ని అందరినీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు చూస్తా ఉన్నాం ధాన్యం రేట్లు ఒక పక్క చాలా తగ్గిపోయినాయి. ఈ రోజు మామిడి రైతులంతా చూసినట్లయితే నేను పరిగి మండలంలో చూస్తే ఒక మామిడి చెట్టు కాసింది గాని దాన్ని తీసేదని కూలీలు కూడా ఎక్కువైపోతాయి, గిట్టుబాటు లేదు, 5 రూపాయలు కూడా కిలో ఇవ్వడం లేదని ఈనాడు ఆర్టికల్ కూడా రాశారంటే లేనటువంటి ఈ ముఖ్యమంత్రికి ఒక అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సలహాలు ఇస్తే ఆ సలహాలు కూడా తీసుకోకుండా పెడచెవిన పెట్టడం జరిగింది. అదే విధంగా చూసాం మన అనంతపురం జిల్లాలో చూస్తే ఆక్సిజన్ లేక హిందూపురం హాస్పిటల్లో 8 మంది అసలు బాస్టర్. అదే విధంగా మన అనంతపురం లో గవర్నమెంట్ హాస్పిటల్లోనే 11-12 మంది చనిపోయినారు. రుయా హాస్పిటల్ లో చూసినట్లయితే దాదాపుగా 40 మంది చనిపోయినారు. ఆ విధంగా తీసుకున్నట్టయితే ఆక్సిజన్ మరణాలు మాత్రం 106 అని చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. బుద్ధి జ్ఞానం ఉండేటువంటి ముఖ్యమంత్రి కాదు. అదే విధంగా మనం చూసినట్లయితే 15-20 పేలు మాత్రమే ఈ రోజు కరోనా బాధితులబడి చనిపోయినారు అని చెప్తాను. లక్షలాది మంది చనిపోయినారు. ఉదాహరణ మన నియోజకవర్గంలో తీసుకున్నట్టయితే రొద్దం టౌన్ లోనే దాదాపు